రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని రామన్నపేట, ఎన్గల్, జోగాపూర్ గ్రామాల్లో సింగిల్ విండో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వారు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు తొలగించి రైతుల యోగక్షేమాలు చూస్తుందని అన్నారు. రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అంజయ్య, లింగంపల్లి సత్తయ్య, పరశురాం, ఎంపీటీసీ గణేష్, ఎంపీడీఓ రవీందర్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, సొసైటీ డైరెక్టర్లు రమేష్, నాగం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా సింగిల్ విండో డైరెక్టర్లు, అలాగే వార్డు సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్ల రైతు సోదరులందరి సమక్షంలో ఈ రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఎఫ్సిఐ చెప్పినప్పటికీ కూడా పెద్దలు కేసీఆర్ గారు మరి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇతరత్ర పై అధికారులను కలిసి మరి ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి దొడ్డు ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నా గ్రామాన ఇటు ఫ్యాక్స్ ద్వారా కావచ్చు, అటు ఐకేపీ ద్వారా కావచ్చు కొనుగోలు కేంద్రాలను ఏర్పరచున్న సందర్భంలో ఈ రోజున ఇక్కడ మనం సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఒక రకమైనటువంటి ఒప్పందం చేసుకుని భవిష్యత్తులో రైతులకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతం అయ్యే విధంగా మరి చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసు. అలాగే మీరు కూడా మరి వేరే కోపతాపాలకు పోకుండా మేము మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మా సిబ్బంది పైన కానీ మా పైన కానీ లేదంటే స్థానికంగా ఉండేటువంటి మా డైరెక్టర్లు కావచ్చు లేదంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎవరిని కూడా అన్యదా మీరు భావించవద్దు. మీకోసమే పనిచేయడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా మీకు సుతిలి కావచ్చు, గన్ని బ్యాగ్స్ కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని మీ యొక్క కొనుగోళ్లను పూర్తి చేస్తాం. మీరందరూ కూడా సంయమనం పాటించండి. ఎవ్వరి వడ్లు కూడా ఎప్పుడూ వదిలిపెట్టలేదు.